వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏపీ డిగ్రీ బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సెమిస్టర్ థర్డ్ నుంచి సిలబస్ అయితే చూద్దామండి. అయితే సిలబస్ అనేది ఏ విధంగా ఉందనేది చూస్తే, యూనిట్ 1 నుంచి మనకి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ద సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇక్కడ వవెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్, డిప్థాంగ్స్, మోనోప్థాంగ్స్ గురించి అడుగుతూ ఉన్నాడు యూనిట్ 1లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ప్రొనౌన్సియేషన్ 2. ఇక్కడ వర్డ్ యాక్సెంట్ ఇంటోనేషన్ అనేటువంటి టాపిక్లు అడుగుతున్నాడు. సో ఇక్కడ స్ట్రెస్ అనేది అడుగుతూ ఉన్నాడండి యూనిట్ 2లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి స్పీకింగ్ స్కిల్స్, కన్వర్సేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి టాపిక్స్ మనకి యూనిట్ 3లో అడుగుతున్నారు. సో డైలాగ్ రైటింగ్, అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించిన టిప్స్, సో ఏదైనా ప్రజెంటేషన్ యొక్క స్కిల్స్, నెక్స్ట్ పబ్లిక్ స్పీచ్, దీనికి సంబంధించినటువంటి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు యూనిట్ 3 నుంచి. నెక్స్ట్ యూనిట్ 4 అయితే స్పీకింగ్ స్కిల్స్, రోల్ ప్లే, డిబేట్, గ్రూప్ డిస్కషన్ లాంటి టాపిక్స్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి రైటింగ్ స్కిల్స్, స్పెల్లింగ్, పంక్చుయేషన్స్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ నుంచి టేబుల్స్, బార్ లైన్స్, బయోగ్రాఫ్స్, పై చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్, పిక్చర్స్ మనకి అడుగుతూ ఉన్నారు. సో ఇది మనకి ఓవరాల్గా 5 యూనిట్స్ నుంచి మనకు వచ్చినటువంటి సిలబస్. సో కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ css-2 నుంచి మనకైతే 50 మార్క్స్కి పేపర్ ఉంటుంది. సో మనం మినిమం 80 మార్క్స్ తెచ్చుకుంటే మనం ఈ పేపర్లో క్వాలిఫై అవ్వచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్, అదేవిధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సో మనకి దీనికి సంబంధించినటువంటి టాపిక్ అయితే చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. మన ఛానల్ చూస్తూ ఉండండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.